Namaskaram. AP39 TV channel Vartalaku Swagatam Nenu Lalita Sagar. Anantapuramlo TDP party karyalayamlo Vistrutastai Samavesham Nirvahincharu. Ee Sandarbhanga TDP Naikulu Matladutu Rashtramlo Minority Laku Anyayam Jerugutondani Ilage Jerigite Pedda Ettuna Udyamistamani Teliparu. Ee Karyakramamlo Maji MLA Vaikuntham Prabhakar Chowdhury Matladutu YCP ni Vidi TDP partylo Cherutunnarante Enta Dharunanga Palana Undo Arthamavutondani Teliparu. కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ విశ్వసాయ సమావేశం జరిగింది. ఇందులో నూతన ఉత్సాహంతో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకోవాలా, అదేవిధంగా సుశిక్షిత లేనటువంటి కార్యకర్తలుగా అదేవిధంగా పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వంతో ముందుకు ఏ విధంగా సాగాలనేటువంటి లక్ష్యంతో అందరినీ తీర్చిదిద్దడానికి ఇది దోహదపడిందని చెప్పి నేను విశ్వసిస్తున్నా. అందులో భాగంగా రాబోయే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినటువంటి కుట్టుబడిన అభివృద్ధి, ప్రభుత్వ వైఫల్యాలని, గతంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా ప్రజలకు ఉన్న అందుబాటులో ఉన్నటువంటి విధానాన్ని ఏ విధంగానే వివరించాలా డివిజన్స్కి, అదేవిధంగా పంచాయతీలపై అని చెప్పి ఓ నిర్ణయం తీసుకున్నాం. ఇందులో భాగంగా గత నెల రోజులుగా సామాజిక స్పృహ కలిగినటువంటి బాధ్యత కలిగినటువంటి చాలామంది తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి గతంలో మాజీ కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు కూడా పార్టీ నుంచి దూరం అయిన వాళ్ళు కూడా పార్టీలోకి వస్తున్నారు. ఈరోజు రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి భాషా గారు ఈరోజు వైఎస్ఆర్సీపీకి రాజీనామా ఇచ్చి ఇక్కడ ఈ పార్టీ మన తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా ముస్లిం మైనారిటీల యొక్క అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దోహదపడుతుంది, ఆయన నాయకత్వంలోనే వైఎస్ఆర్సీపీ పనిచేస్తుందని చెప్పి ఆశించి భావించారు. అందుకు తిలోదకాలు దిద్దాడనేటువంటి అభిప్రాయంతో ఈరోజు ఇక్కడికి రావడం, అందరి సమక్షంలో చేయడం, అదేవిధంగా మన ఇతర ముస్లిం మైనార్టీ సోదరులు కూడా ఈ నూతనంగా ఈ కమిటీలు వేసుకోవడం, ఈ విధంగా ఈ యొక్క పార్టీ ఎస్సీబీసీ మైనార్టీల పార్టీ అనేది రుజువు చేయడానికి, భాగస్వామ్యం చేయడానికి మేమంతా కూడా వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. భవిష్యత్తులో తప్పకుండా ఒక సైనికుల్లాగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం మళ్ళీ తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం రావడానికి మేమంతా కూడా ఆయుత్తమవుతామని చెప్పి దీక్ష పూన్నారు. తప్పకుండా దీన్ని ఈ యొక్క స్థానిక సమస్యల మీద దృష్టి పెట్టి భవిష్యత్తులో మేము మరింతగా శాంతియుతమైనటువంటి ఉద్యమంతో ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తున్నాం. వైకుంఠం ప్రభాకర్ చౌడ ఆధ్వర్యంలో విశ్వస్థాయి సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు ఆ పార్టీని వీడుతూ డిఎం భాషా గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో మన ప్రభాకర్ చౌడ అన్న నాయకత్వంలో చేరడం జరిగింది. ఈరోజు ఇది ప్రజలు గ్రహించాలా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్థాయి నాయకులే టీడీపీలో చేరుతున్నారు అంటే ఒక్క సెకండ్ ఆలోచించండి, ఎందుకు అక్కడ మైనార్టీలకు అన్యాయం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు మహిళలకు దుల్హన్ పథకం అంటూ 50,000 రూపాయలు ఇస్తూ ఉండేవారు మహిళల పెళ్లిళ్లకు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మేము 100,000 రూపాయలు ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకొని మైనార్టీలతో ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఈరోజు 100,000 రూపాయలు కదా, 1 రూపాయి ఇచ్చిన పాపానికి పోలేదు. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి, మౌజన్లకైతేనేమి, ఇమాములకైతేనేమి, ఆ ఒక్స్ఫోర్డ్ భూములైతేనేమి, ఇటువంటివన్నీ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇప్పుడు మేము రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలందరం కలిసి ధర్నాలు కానీ రాస్తారోకలు కానీ చేసి మైనార్టీల్లో చైతన్యం తెచ్చే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ కోసం పోరాడతామని కూడా చెప్తున్నాము. ఒకటే వైఎస్ఆర్ పార్టీకి చెప్తున్నాము, మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మైనార్టీలకు న్యాయం చేసే విధంగా పోతే మీ భవిష్యత్తులో మీకు మనుగడ ఉంటుంది, అంటే గుర్తింపు అన్న ఉంటుంది, లేని పక్షంలో మీరు భూస్థాపితమవుతారని కూడా చెప్తున్నాము. అదే సందర్భంలో ఈరోజు నగర అధ్యక్షునిగా మన జిలాన్ బాషా గారిని కూడా ప్రభాకర్ చౌదరాన్ని ఎన్నుకోవడం జరిగింది. మేము ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం మైనార్టీలు, ఎందుకంటే ఒక నీతి నిజాయితీకి మారు పేరు, అభివృద్ధికి ముఖ్య కారణం అనంతపురం జిల్లాలోనే ఎవరయ్యా అంటే ఫస్ట్ పేరు వినపడేది వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి పేరే అని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఆయన అడుగుజాడల్లో మేము పనిచేయడానికి ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి నేను పార్టీ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. అలాగే ఇవాళ ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే ముస్లిం మైనార్టీల మనోభావాలను దెబ్బతినే విధంగా ఈ ప్రభుత్వం విధి విధానాలు అనుసరిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో చెప్పారు, అయ్యా మేము అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీలకు ఎటువంటి వడ్డీ లేని రుణాలు బ్యాంకులతో సంబంధం లేకుండా మీకు రుణాలు ఇస్తాం,
మీకు ఇస్లామిక్ బ్యాంకులు ఏర్పాటు చేస్తాం, మైనార్టీలకు అభివృద్ధిలోకి తెస్తాం, ముస్లిం మైనార్టీ మహిళలకు ఎన్నో పథకాలు తెస్తాం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూస్తున్నాం శూన్యం. ఉన్న సంక్షేమ పథకాలే గల్లం తోలుతున్నాయి, మాయమవుతున్నాయి. మైనార్టీ లోన్లు లేవు. పేదలందరూ అసలు మైనార్టీ లోన్ల కోసం ఆఫీసుల చుట్టూ, మైనార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉంటే అక్కడ చెప్తున్నది ఒకటే, అమ్మా లోన్లు కాదు కదా, మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ పిచ్చి తుగ్లక్ పాలనకు మేమే విస్తుపోతున్నామమ్మా, ఇంకెక్కడి నుంచి పథకాలు వస్తాయి, ఏం చేస్తాం అని చెప్పి చెప్తూ ఉంటే అసలు చాలా దయనీయ పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది, ఇంతవరకు అభివృద్ధి లేదు. కనీసం పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తల గురించి ఆయన ఒక్క చోట కూడా ఏ మీటింగ్లో కానీ కార్యకర్తల గురించి ప్రస్తావించిన పాపాన పోలేదు. అయ్యా నిన్ను నమ్మి నీకోసం నీ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన కార్యకర్తలనే పట్టించుకోలేదే, ఇంకా నువ్వు పార్టీ ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం ఏం చేస్తావయ్యా? ఉత్తమ మాటలే, మాట కులాలు చూడం మతాలు చూడం అన్నావు. ఈరోజు ఎవరికయ్యా పథకాలు దక్కుతున్నాయి? పథకాలు దక్కుతున్నది నీ సొంత మనుషులకు దక్కుతున్నాయి. నీ పార్టీ నాయకులు ఎవరు చెప్తే వాళ్ళకు వస్తున్నాయి. పేద ప్రజలకు ఎవరికి పథకాలు సరిగ్గా అందడం లేదు. అరకొరక పథకాలు ఇస్తూ మీరు చేస్తున్నదంతా శూన్యం. మరడమ్మా దీని మీద ఎక్కడ జరుగుతున్నాయమ్మా? ఎక్కడ ఎటువంటి లేదు. దులహన పథకం అన్నారు, అది వస్తున్నాయమ్మా. అవి దులహన పథకం లేదు. మౌజన్లకు వేతనాలు లేవు, మదరసాలు లేవు, ఇస్లామిక్ బ్యాంకులు లేవు. ఇంకెక్కడ ఉందమ్మా? ఇవన్నీ ఉత్తమ మాటలు కాదా? మోసం కాదా అమ్మా? అన్నేళ్ళు పనిచేసాం అంటే ఇక్కడ చెప్తున్నాం కదమ్మా. మేము అనంతపురం దాదాపు 30 సంవత్సరాల నుంచి 25-30 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. ఇక్కడ మన మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరన్న గారు మున్సిపల్ చైర్మన్గా ఉండి ఆయన చైర్మన్ ఆయా చైర్మన్ గయా చైర్మన్ అని అనుకోకుండా ఆయన అనంత పట్టణాన్ని ఒక శోభన్ తెచ్చాడు, కలం తెచ్చాడు. అనంత నగర రూపురేఖలనే మార్చి అభివృద్ధి వైపు నడిచాడు. ఆయన కేవలం ప్రజా సంక్షేమం అభివృద్ధి బాటలోనే నడుస్తారు, అభివృద్ధినే కాంక్షించి పనిచేస్తారు. కాబట్టి మేము ఈరోజు ఈ తప్పుడు ఈ మాయ మాటల్లో నుంచి ఈ అంధకారంలో నుంచి బయటకు వచ్చి ప్రభాకర్ చౌదరన్న గారి అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తూ పనిచేస్తామని చెప్పి సైనికుల్లో పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఈరోజు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి కార్యకర్తలు, నాయకులు, కమిటీ సభ్యులు అందరూ హాజరు కావడం జరిగింది. ఈరోజు విజయవంతంగా ఈ సభను చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకు, నాయకులకు మేము ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే 2024లో వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారిని మేము ఎమ్మెల్యే చేసుకొని, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకొని మేము అనంతపురం అభివృద్ధి చేసే నాయకుడికే మేము ఓటేస్తామని ఈరోజు ప్రజలు గమనిస్తున్నారని, అలాగే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు చాలా ఇబ్బంది పడుతున్న ఈ పేద ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి మేము ఒక్కటే మాట చెప్తున్నాం, వైఎస్ఆర్ ప్రభుత్వం మీకు మనగడు నెక్స్ట్ లేదు. మీరు 2024లో భూస్థాపితమవుతారు, గుర్తుపెట్టుకోండి. మీకు ఒక్కటే చెప్తున్నా, ఈరోజు దులహన్ పథకం కానీ, ఈరోజు 15 లక్షలు విదేశీ విద్య, దీన్ని నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో విద్యకు దూరం కాకూడదు విద్యార్థులని ఈరోజు పథకం తెస్తే, ఈరోజు నువ్వు దానికి 1 రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. విద్యార్థులు ఈరోజు, ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ 15 లక్షల విద్యను ఈరోజు అక్కడ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు విదేశాల్లో. ఇది గమనించి జగన్మోహన్ రెడ్డి వెంటనే నువ్వు మైనారిటీ విదేశీ విద్యకు 15 లక్షల రూపాయలు నువ్వు ఇస్తున్న విద్యార్థులకి వెంటనే కేటాయించాలి బడ్జెట్లో అనేది కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఒకటే, తెలుగుదేశం పార్టీలో మైనారిటీలకు ప్రభాకర్ చౌదరి అన్న గారు పెద్ద పీట వేసినాం జరిగింది. ఈరోజు నగరాధ్యక్షుడుగా కానీ మా ఫోటో స్టూడియో భాషా గారు ఈరోజు పార్టీ కోసం ఎన్నో వేల కష్టపడి ఈరోజు ఆయనను నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షుడుగా నియమించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే నన్ను, నేను 100 భాషా దూదేకుల ముస్లింని, ఒక సామాజిక వర్గానికి చెందినవాడిని, నేను కూడా మైనారిటీనే. ఈరోజు నాకు టీఎన్ఎస్ఎఫ్ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినారు. అలాగే నేను కష్టం నష్టం అనేది లేకోకుండా పార్టీ కోసం కష్టపడుతూ ఉంటే, ఈరోజు మా ప్రభాకర్ చౌదరన్న గారు నన్ను అనంతపురం నియోజకవర్గ
సమన్వయ కమిటీ సభ్యులుగా కూడా నియమించినందుకు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి నేను రుణపడి ఉంటానని సెలవు తీసుకుంటున్నాను.